हेलो एव्रीवन, वेलकम टू अरोमा रेसिपीज। ई रोजु गोंगूर मश्रूम करी तैयारी विधानं तेलुसुकुंदां। दीनि कोसम इंग्रीडियंट्स चूडंडी। गोंगूर मश्रूम करी कोसम मुंदुगा गोंगूर आकुल्नि ओक 5 निमिषाल पाटु उडकबेट्टंडि। गोंगूर उडकिपोयिन तर्वात चट्नी ग्रैंडर लोकि तीसुकोनि ఎండుమిర్చి వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చేసి పేస్ట్ చేసుకోండి। కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మెంతులు వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగనివ్వండి। ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఒక కప్పు టమాటా కూడా వేసుకొని బాగా వేగనివ్వండి। సరిపడినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూత పెడితే టొమాటో ఉల్లిపాయ బాగా మగ్గుతాయి। అది బాగా మెత్తగా అయిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత అది కొంచెం మ్యాష్ చేసుకోండి। అందులో వాష్ చేసుకొని వేడి నీళ్ళలో వాష్ చేసుకున్నటువంటి పుట్టగొడుగులు తీసుకోండి। 200 గ్రాముల పుట్టగొడుగులు తీసుకున్నాను నేను। హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఒక 5 నిమిషాల పాటు బాగా వేగనివ్వండి। మనం ముందే ఉప్పు వేసాం కాబట్టి మష్రూమ్స్ నుంచి నీరు ఇప్పుడే రావడం మొదలు పెడుతుంది। బాగా దగ్గరికి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి। ఒక 5 నిమిషాలు వేగనిస్తే పచ్చివాసన పోతుంది। తర్వాత వాటర్ వేసుకోండి। ఒక 100 ml వాటర్ వేసుకోండి। మష్రూమ్స్ ఉడికిన తర్వాతే గోంగూర వేయాలండి, లేదంటే మష్రూమ్స్ ముక్కలు గట్టిగా ఉండిపోతాయి। ఇప్పుడు మష్రూమ్స్ ఒక 10 నిమిషాలు అయ్యింది ఉడికిన తర్వాత, ముందు మనం చేసి పెట్టుకున్నటువంటి గోంగూర పచ్చడిని అందులో వేసి బాగా కలిపి దగ్గరికి మగ్గనిద్దాం। ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోండి। లైట్ గా కొత్తిమీర వేసుకుంటే గోంగూర పచ్చడికి టేస్ట్ ఇంకా యాడ్ అవుతుందండి, ఫ్లేవర్ మంచి స్మెల్ కూడా వస్తుంది। యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। అంతేనండి, గోంగూర మష్రూమ్ కర్రీ రెడీ। ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లో కన్నా చాలా టేస్టీగా ఉంటుంది। ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।